పాకిస్తాన్ ప్రధానమంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలలో ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మీడియానే టచ్ చేస్తోంది సౌదీ అరేబియాకి ఫోన్ చేస్తే మేము మళ్ళీ పిలుస్తాము కొంచెం అమౌంట్ సెట్ అయిన తర్వాత అని చెప్తారట దుబాయ్కి ఫోన్ చేస్తే ప్రస్తుతం ఇచ్చే ఓపిక ఏం లేదు నిదానంగా మాట్లాడదాంలే అంటారట అరబ్ కంట్రీస్ ఎవరికి చేసినా అదేనంటాడు పరిస్థితి ఎందుకు అంటే మనం గనక ఎవరన్నా ఇళ్ళ దగ్గర కడుక్కోవడానికి వచ్చేవాడు లేకపోతే కనుక రోడ్డు మీద మనం ఏ వెహికల్లోని వెళ్తున్నప్పుడు దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం చూసుకుని లేదు అంటాం లేదు అంటే కనుక ఏవో డబ్బులు లేవబ్బా అంటాం ఏది పరుసులో ఉంటే ఏవో నోట్లో ఉంటే కనుక అంటే ఐదు వందల నోట్ ఉంటే ఇవ్వం కదా ఐదు రూపాయలు లేదు ఇప్పుడు ఇలా పరిస్థితి అది డబ్బులు లేవు ఉండవా అరబ్ కంట్రీస్ దగ్గర చక్కగానే ఉంటాయి కానీ అడుక్కు తినే వాడికి ఏమేస్తారు ఎందుకంటే ఏనాడు రీపే చేయడం కాదు సౌదీ అరేబియాకి రీపే చేయడానికి చైనా దగ్గర అప్పు తీసుకున్నారు చైనా దగ్గర రీపే చేయడానికి మళ్ళీ దుబాయ్ దగ్గర అప్పు తీసుకున్నారు కతార్ దగ్గర అప్పు తీసుకున్నారు కతార్ వాళ్ళకి రీపే చేయడానికి మళ్ళీ సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకున్నారు పాలకులు మారినప్పుడు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టంగా ప్రణామం చేసి అప్పులు అడుక్కొచ్చుకోవడం అనేటువంటిది పాకిస్తాన్ డెబ్బై ఐదేళ్ళలో సాధించిన గొప్ప విజయం చివరికి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడానికి కూడా ఖాళీ లేరని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితుల్లో అవతలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు అంటే అంతగా వెక్స్ వెక్సైపోయారు తాజాగా షాబాజ్ షరీఫ్ ఆవేదన అదే కానీ ఈ ఆవేదనకు ముగింపు రావాలంటే అక్కడ ఆర్థికంగా ఎదగాలి అంటే ముందు ఆ దేశం పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలి ఎవరికో బానిసలాగా పనిచేస్తుందని కాకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది ఇంకోటి అక్కడ నిర్ణయాలు ప్రజాపాలకులు తీసుకోవాలి సైన్యంగా తీసుకోవాలి సైన్యం తీసుకుంటుంటే లంచాలు తీసుకుంటున్నారు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు జనం బ్రతుకులు వదిలేస్తున్నారు ఇంకా అక్కడికి వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరిని నమ్మి రావాలి వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని అక్కడికి వచ్చి పెట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం పారిశ్రామికలు బోళ్ళు అంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చి అక్కడ పెట్టాలంటే ఏం చేయాలి వీళ్ళకి లంచాలు ఇచ్చుకుని ఎవడన్నా వ్యాపారం చేస్తాడా పోనీ ఆడేమన్నా సంపాదన ఏమన్నా ఎక్కువ వస్తుందా అంటే పేదరికంలో ఉన్నటువంటి దేశం ఇదే అక్కడ పాకిస్తాన్కి శాపం